పోల్చడానికి వెళ్ళారు, నోటీస్ ఇవ్వడానికి, ఎనీ హ్యావ్, మీరు దేన్నైనా చేయొచ్చు. అది ఒక ప్రభుత్వం, నాట్ ఇండివిజువల్. ఆ ప్రభుత్వం డ్యూ ప్రాసెస్లో వెళ్ళాలి. ఏదైనా సరే, ఏ కట్టడానైనా, మా కట్టడాలన్నీ కూల్చేయదలుచుకున్నారు మీరు, ఓకే, వండర్ఫుల్, కమ్ టు ది లా, అకార్డింగ్ టు లా రండి. ప్రొవిజన్స్ ఉన్నాయి సిఆర్డి యాక్ట్ ప్రకారమో లేకపోతే మరొక దాని ప్రకారమో, అకార్డింగ్ టు యు గో. చట్ట ప్రకారంగా వెళ్ళండి, చట్ట ప్రకారంగా కోర్టులో ఆర్డర్స్ తీసుకోండి. మా మేము చెప్పేది కూడా వినండి. విన్న తర్వాత మీరు ఏం చేసినా అది చట్టబద్ధంగా ఉండాలి తప్ప, చట్ట వ్యతిరేకంగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇది ధర్మం కాదని మాత్రం చెప్పదచ్చు. నిన్న హైకోర్టులో వారు కూడా అటెండ్ అయ్యారు. మేము డిమాలిష్ చేయమని ప్రామిస్ చేశారు, దట్ వాజ్ ఆల్సో రికార్డెడ్. రేపు మళ్ళీ సోమవారం మళ్ళీ కంటెంప్ట్కి వెళ్తాం, సోమవారం క్రిమినల్ యాక్షన్కి వెళ్తాం, చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టులో ఇది ఆల్రెడీ ఇది కోర్ట్. నిన్నే వాదనలు జరిగాయి. నిన్న వాదనలో ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన వారు ఏం చెప్పారు, మేము కోల్చము అన్నారు, డ్యూ ప్రాసెస్ మేము వెళ్తాము అన్నారు. డ్యూ ప్రాసెస్ అంటే ఇది కాదు, ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి, దానికి సమాధానం తీసుకోవాలి, ఆ తర్వాత మేము ట్రిబ్యునల్కి వెళ్తాం, మాకు ఛాయిస్ అన్నీ ఉన్నాయి, అన్ని ఛాయిస్లు ఎగ్జాస్ట్ అయిన తర్వాత యూ కెన్ డిమాలిష్. అదంతా వాళ్ళు తీసుకున్నారుగా తమ్ముడు, వాళ్ళు తీసుకున్నారుగా, అప్పుడు కూడా అడిగా ఇప్పుడు అడిగా మంచిదే కాదంటలా. దట్ ఈస్ నాట్ ది ఇష్యూ హియర్, దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. ఈ కోల్చడం అనేది ఇష్యూ, మేము తీసుకోవడం తప్ప రైటా, దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్, దట్ విల్ ఛాలెంజ్ ఇట్ బిఫోర్ ది కోర్ట్, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. వాట్ ఐ వాంట్ టు సే, ఇవాళ కూల్చివేత చట్టబద్ధంగా జరగలేదు, డ్యూ ప్రాసెస్ ప్రకారం జరగలేదు, ఒక కక్ష సాధింపుగా జరిగిందనేది నా ఆరోపణ. అవును కాదో రాష్ట్ర ప్రజలు ఆలోచించండి, మేము ఓడిపోయి ఉన్నాం, 11 వచ్చాయి. అఫ్ కోర్స్ దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. నేను అవునే ఫ్లో అవునయ్యబ్బా చెబుతూ అడుగుతూ నీకు ఛాన్స్ ఇస్తాను. మేము ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు, శాశ్వతం కాదు కదా. ఓటములన్నీ కూడా నడుస్తూ ఉంటాయి, గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటాం. ఇది ఆగా, నీకెందుకు ప్రైవేట్ పార్టీ, నన్ను అడుగా చెప్తాను. సో నేను ఇస్తాను నీకు టైం. సో ఇది ఉన్న వాస్తవం కాబట్టి ఇది కక్ష సాధింపు చర్య అని మేము చెప్పదలుచుకుంటాం. మీరు అడగండి సార్, ధర్మంగా వెళ్ళలేదని హౌ యూ కెన్ సే దట్ విల్ బి ఇన్ ది కోర్ట్. కోర్టులో నేను చెప్పాను, కోర్టులో ఉంది, కోర్టులో నేను ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. పాయింట్ ఈజ్, కోర్టులో సిఆర్డీ అడ్వకేట్ వచ్చి మేము ప్రాసెస్లో వెళ్తాము, డ్యూ కోర్సులో వెళ్తాము, మేము డిమాండ్ చేయము అని నిన్న చెప్పారు, దట్ వాజ్ రికార్డెడ్, దాన్ని పరిశీలన చేస్తున్నా. ఇక నువ్వు పొలిటికల్గా 100 మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను. దిస్ ఈస్ ద కోర్ట్ ఇష్యూ, డిమాలిష్. అనుమతి లేదని కోర్టులో చెప్పబ్బా, లేకపోతే నువ్వు కూల్చేసేటగు. ఉందా లేదా కోర్టులో చెప్తాను దానికి. ఇవాళ కేసు ఆర్గ్యుమెంట్ ఇక్కడ కాదు కదా, దిస్ ఇస్ నాట్ ది కోర్ట్. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, ఐ కెన్ సే. అంతేగాని ఊరినే నువ్వేదో నీ ఇష్టం అడిగి నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ధర్మం కాదు. ఒక్కటి మాత్రం చెప్తున్నా, కోర్టులో డ్యూ ప్రాసెస్ అని చెప్పినటువంటి వారు డ్యూ ప్రాసెస్ చేయలేదు, అసలు డ్యూ ప్రాసెస్ చేయలేదు, ఇది చట్ట వ్యతిరేకం. కోర్టులోనే మళ్ళీ తేల్చుకుంటాం, మళ్ళీ మండే కోర్టుకు వెళ్తాం, కోర్టులో కంటెంప్ట్ వేస్తాం, కోర్టు వాళ్ళు చెప్పారు కాబట్టి వీ కెన్ సీ ఇన్ ది కోర్ట్, హానరబుల్ కోర్టులో మేము చూస్తాం.